वरंगल अर्बन जिल्लालो बीजेपी समावेशानिकि विचेसिनटुवंटि निजामाबाद एंपी धर्मपुरी अरविंद गारिपै टीआरएस नायकुल दाड़ी की निरसनगा महबूबाबाद जिल्ला कोत्तगूडेम मंडल केंद्रंलो रास्ता रोको निर्वहिंचडं जरिगिंदि। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి నవీన్ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ నియంతృత్వ పోకడలకు టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక ప్రజాప్రతినిధిపై దాడి చేయడం సిగ్గుచేటని అన్నారు। బీజేపీ కార్యాలయంపై ఎంపీ ధర్మపురి అరవింద్పై దాడి చేసిన టీఆర్ఎస్ నాయకులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు భూపతి తిరుపతి మండల ప్రధాన కార్యదర్శి యాదగిరి మురళి మోకాల శివకుమార్ బీజేవయం నాయకులు కొట్టె శ్రీనివాస్ వాసు సుధాకర్ నరేందర్ గారి అనుచరులు ఏదైతే కచ్చపూర్తంగా భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని పార్టీ అభివృద్ధిని ఓర్వలేక ఈ రోజు నిన్న వరంగల్లోని మొదటున ధర్మపురి అరవింద్ గారి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడిని భారతీయ జనతా పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బలపడుతుందనే ఉద్దేశంతోటే కక్షపూరిత వ్యాపారంతోటే కేసీఆర్ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని అభివృద్ధిని చూడలేక తట్టుకోలేక అడుగు అడుగున భారతీయ జనతా పార్టీ నాయకులను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అధికార దుర్వినియోగం తోటి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది। ఇప్పుడుకైనా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఏదైతే మీ మీద ఆరోపణలు చేసిందో మీకు నిజంగా దమ్ముంటే అదే వినయ్ భాస్కర్ అదే ఎమ్మెల్యే నరేందర్ గారు మీరు బహిరంగ చర్చకు రండి, నిజంగా మీ దినాను ఆస్తులు ఉన్నాయా లేదా మీరు నిరిపేయండి। అంతేగాని భారతీయ జనతా పార్టీ నాయకుల మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద అనవసరంగా దాడులు అనేక ఇలాంటి చర్యల వల్ల పునః